ఎంపీ అరవింద్ పై ఫైర్ అయ్యారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. కవితాయంలో జరిగిన అభివృద్ధి తప్ప అరవింద్ చేసిందేమీ లేదని విమర్శించారు. పసుపు బోర్డు పేరు చెప్పి రైతులను మోసం చేసిన ఘనత అరవింద్కే దక్కుతుందని మండిపడ్డారు. ముస్లిం అందరికీ ఈరోజు శివాజీ విగ్రహం ఇంత ఘనంగా మంచిగా ఇనాగ్రేట్ చేస్తే కూడా దాని మీద కూడా పాలిటిక్స్ చేసి విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, నా 9 సంవత్సరాల ఎమ్మెల్యే కాలంలో ఈరోజు 9.5 ఇయర్స్ అయింది నేను ఎమ్మెల్యే అయ్యి మీ ఆశీర్వాదంతో బోధన్ నియోజకవర్గంలో ఎలాంటి తప్పు సంఘటనలు కానీ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఏది కూడా రానియ్యలే. నేను మీరు ఏదైతే మాట్లాడితే ఖాళీ మత రాజకీయాలు చేసి మత రాజకీయాల మీద రెచ్చగొడుతూ ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరు మా హిందూ అన్నదమ్ములు బాత్ కరేకి అదే అంటున్నారు కదా భయ్, హిందూ అన్నదమ్ములకు మీరు చేసిన సహాయం ఏందని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఒక ఎంపీగా 4.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏంది? ధనాధన్ బండి దిగుతున్నాడు, కింద కర్ర పెట్టినట్టు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. నువ్వు ఏదో వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి అది చేసి ఖాళీ మత రాజకీయాలు చేసుకుంటా, నీ చేసిన అభివృద్ధి ఏంది? మీ బీజేపీ పాలనలో ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది? బహిరంగంగా రండి అని చెప్పినా కదా రా, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మీ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలని పోల్చుకోండి.